జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళంలో చెప్పాడు, అంత ముందు నంద్యాలలో చెప్పాడు, చంద్రబాబు నువ్వు నీ దత్తపుత్రుడు, ఈనాడు రామోజీరావు, ఏబిఎన్ రాధాకృష్ణ, టీవీ ఫైవ్ బిఆర్ నాయుడు, మీ దుష్ట చతుష్టయం మొత్తం కలిసి వచ్చిన నా ఎంట్రుక ముక్క కూడా పీకలేరు అని. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చింది ఎంపీగా రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి ఒక్కడగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి వచ్చాడు. అంటే ఈ పనికిమాలిని మూడు ఛానల్స్ ఉన్న రెండు టీవీలు చూపించకపోతే చెప్తే ముఖ్యమంత్రి అవుతానని వచ్చాడు. ప్రజలు నమ్మి వచ్చాడు, పైన ఉన్నటువంటి దేవుణ్ణి నమ్మి వచ్చాడు, రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి మంచిని నమ్మి వచ్చాడు, ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కూడా మేము కూడా ఈ చంద్రబాబు నాయుడు చేసేటువంటి కార్యక్రమాలు సక్సెస్ అవుతాయి అనుకుంటే మా వినయ్కి ఒక 100 కోట్లు, మా రహానే గారికి ఒక 100 కోట్లు, మా దుర్గాకు ఒక 100 కోట్లు ఇచ్చి మూడు టీవీలు పెట్టించలేనా? ఆయన ఈటీవీ అయితే మాది మీ టీవీ, అది టీవీ ఫైవ్ అయితే మా దుర్గది 0.5, అది ఆల్ బోగస్ న్యూస్ అయితే ఇది అంతా బోగస్ న్యూస్. మేము పెట్టలేమా? మూడు ఛానల్స్ పెట్టి మేము ఒక నలుగురికి సూటు పూటు కుట్టించలేమా? నావాడు పనికి మాలినాడు యాంకర్గా కూర్చోలేడా? చెప్పలేమా? ఇవన్నీ ఎందుకు? ఈ పాదయాత్రలు చేయటాలు, ఈ జనానికి ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయటాలు, ఇన్ని రివ్యూలు చేయటాలు, ఈ నాడు నేడు అని చెప్పి ఇన్ని కార్యక్రమాలు పెట్టడాలు, ఈ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం తీసుకురావటాలు, ఇంతమందితో ఫైట్ చేయటాలు, ఈ ప్రజల కోసం ఈ రాష్ట్రం కోసం ఇంత తపన పడతాం, ఇంత కష్టపడతాం ఎందుకు? ఈ మూడేగా 300 కోట్లు అంటే వినయ్ దుర్గ రహేనా గారిని పెట్టుకుంటే బ్రహ్మాండం టాప్ లేపేయచ్చు. కోటి 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 అది 4 పొద్దున్న 4 గంటలు మన 24 గంటలు ఆదురాజు 4 యాంకర్లను మారుతాం, 4 డిబేట్లు చేసే వాళ్ళని మారుతాం. దాంట్లో అది కలిసింది, దీంట్లో ఇది కలిసింది, చంద్రబాబు నాయుడు గారు వేస్ట్, జగన్మోహన్ రెడ్డి గారు లేస్తే మంచి కాదు. ఇదే రాజకీయమా? సత్యదాకా మారడు మన కర్మ. ఇది నడిచింది ఒకప్పుడు, ఎప్పుడు ఎన్టీరావు రావు టైంలో ఆయనకి ద్రోహం చేసి పార్టీని కొట్టేసిన టైంలో నడిచింది, ఇప్పుడు నడదు. ప్రజలు కూడా బాగా తెలివితేటలు వచ్చినాయి. ఇక్కడ ఉన్నది 3 టీవీలు కాదు, 10 టీవీలు. అసలు పేపర్ ఎవరు చదువుతాడండి పొద్దున్న లేచి? వాళ్ళ రోజు వాళ్ళు పొద్దున్న 12 పడుకుంటే 12 న్యూస్ ఏంటో ఫోన్లో చూసుకుని పడుకోవచ్చు. రేపు పొద్దున్న లేచి వాళ్ళ న్యూస్ చదివేవాడు ఎవడున్నాడు? అంత వెనకబడిపోయినాడు ఎవడు ఉన్నాడా? ఈ పేపర్లన్నీ తుడుచుకుంటాయి కడుక్కుంటాయి తప్పిద్దేం కానీ పనికొస్తాయా? ఎవడు అసలు పేపర్ చదివేది? ఇప్పుడు ఈ బొక్కలో పేపర్లో రాస్తే పొద్దున్నే లేచి పేపర్ చదివి ఆహా ఓహో అని చెప్పి నిజమనుకుని వీళ్ళు బోగస్ గాళ్ళండి ఎలవదాళ్ళకి. ఇంకా కొంతమంది పెద్దాళ్ళకి కొన్ని కార్యక్రమాలు చేయాలంటే పేపర్ కావాలి. అటు పొద్దున్నే లేచి కొంతమంది కాఫీ తాగుతారు, కొంతమంది వాకింగ్ పోతారు, కొంతమంది మంచినీళ్ళు చదువుతారు, కొంతమంది ఎక్సర్సైజ్ చేస్తారు, కొంతమంది నాబోటేళ్ళు పేపర్ చదువుతారు, పేపర్ చదువుతారు కొంతమంది. వాళ్ళకి అలవాటు. ఇంకా అది ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటుంది, ఆ తర్వాత పేపర్ చదివేవాడు ఎవడో ఉన్నాడు ఈ బొక్కలో పేపర్లో. వీళ్ళు ఆ పేపర్లో రాసేసి రామోజీరావు చదివితే రాష్ట్రం అంతా మారిపోద్దా? ఇటువంటి ఈనాడు ఆరుపెట్టి నేను ముఖ్యమంత్రి అయ్యేవాడిని, ఇటువంటి జ్యోతులు 10 పెట్టేవాడిని. ఇది రాజకీయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ఆయన ఏమీ కూడా చేయలేరు. అదేవిధంగా హెరిటేజ్, జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే హెరిటేజ్ గురించి మనకి ఎందుకు లబ్బ? ఏదో ఒకటి సావనాడు, పాలు అమ్ముకుంటాడు, పెరుగు అమ్ముకుంటాడు, పిడకలు అమ్ముకుంటాడు, మనకెందుకు ఏదో ఒకటి సావనే అంటాడు. మేము చాలాసార్లు డిస్కస్ చేశాం, సరే అంతా దొంగ కదా, 420 కదా, ఆ పాలు పెరుగు పేడ అంతా కూడా 1000 కోట్లు ఎట్లా సంపాదించాడంటే ఏదో ఒకటి సావనే అబ్బా పోనివ్వండి, మనకెందుకు పేడ పిడకలో ఏదో ఒకటి అమ్ముకుంటాడు అంటాడు.
ఇదేంటిది తమిళనాడు కేరళలో హెరిటేజ్ని బ్యాన్ చేశారు 2012లో. ఇది ఒక ఆర్డర్, కేరళ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్ ఇది, మీరు అందరూ తీసుకోండి, మీకు పంపిస్తా. దాంతో విషం ఉంది, చిన్నపిల్లలు కనుక పాలు తాగితే నరాల బలహీనత వస్తుంది, మెదడుకు సంబంధించినటువంటి జబ్బులు వస్తాయి. కాబట్టి ఈ పాలు, హెరిటేజ్ పాలు మా రాష్ట్రాల్లో ఉంటాకిల్లా అని చెప్పి తమిళనాడు కేరళలో బ్యాన్ చేశారు ఈ రెండు హెరిటేజ్ పాలని. సిగ్గులేదు, సిగ్గుండాలి కదా చిన్నపిల్లలు తాగే పాల్లో విషం కలపటాకి. ఇవన్నీ పట్టించుకోడు ఈయన. 10 కోట్లు పెట్టి హెరిటేజ్ పెడితే అది 10-20 వేల కోట్లు అయిపోయిందని చెబుతాడు. ఎక్కడైంది నీ అవినీతి సొమ్ము, అక్రమంగా సంపాదించినటువంటి సొమ్ము? అది పాల ఉత్పత్తులు, వ్యవసాయానికి సంబంధించిన చెప్పి దాంట్లో పెట్టుకుని బ్లాక్ వైట్ చేసుకుంటాకి పెట్టినటువంటి దొంగ కంపెనీ హెరిటేజ్. దీనికన్నా దౌర్భాగ్య కంపెనీ ఏమైనా ఉందా ఈ దేశంలో? కల్తీ పాలు, కల్తీ పెరుగు, కల్తీ మజ్జిగ, కల్తీ కోవా, కల్తీ పేడ, కల్తీ దూడ. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు ప్రొటెక్ట్ ఎవ్రీబడి. ఎవరు నారాయణ? మా పార్టీ కాదు. ఎందుకు నారాయణ కోసం పోరాడాం? ఒక కామన్ మ్యాన్ మీరు చంపేసి, చంపిన వాళ్ళు అరెస్ట్ చేయకుండా ఎవరైతే వాళ్ళ కోసం పోరాడితే వాళ్ళందరినీ ఇచ్చేసి కడాన పూడ్చిపెట్టవలసిన బాడీని కూడా బరీ చేశారు. బరీ కాదు, దహనం కాల్చారు ఒక ఎస్సీని. వాళ్ళు ఫోన్ చేస్తే మేము పోవాల్సిన పని లేదా? రాజకీయ పార్టీ కదా, మా ఆఫీసులో ఆయన పనిచేశారండి. మిడ్ నైట్ ఎంతోమంది పంపిస్తారు, ఎన్నో విషయాలు పంపిస్తారు. పంపిస్తే మేము యాక్ట్ చేయమా? మా కార్యకర్తలు అరెస్ట్ చేస్తారు, మా కార్యకర్తలు కొడతారు, మా కార్యకర్తలు చంపుతారు. ఇజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబుల్ టు ప్రొటెక్ట్? అలాంటిది నువ్వు ఎవరు చెప్పడానికి అంటే బెదిరిస్తావా? ఎంతమంది చంపుతావు నేను చూస్తాను, కమాన్ చూస్తారు. ఎప్పటి నుంచి ఎంతమంది బెదిరిస్తావు చూస్తాను నేను. ఇంకా తమాషాట్లాడుతున్నారు, గౌరవం ఇచ్చిపుచ్చుకుంటే మీకు కూడా గౌరవంగా ఉంటుంది. నేను ఇంతవరకు కూడా చూపించింది నన్ను మంచి, నా మంచే చూస్తున్నారు మీరు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఈ రాష్ట్రం కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోరాడుతున్నారు. పోరాడిన కార్యకర్తలు కాపాడుకునే బాధ్యత నా పైన ఉంది. అరాచకాలం అడ్డుకోవడం కోసం పోరాడినప్పుడు ఎవరైతే అరాచకాల పైన పోరాడుతున్నారో వారికి అందరికీ అండగా నిలబడడం నా బాధ్యత, కర్తవ్యం పార్టీ అధ్యక్షుడిగా. గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా ఇలాంటి వాళ్ళని. మీరు మాకు సహకరించాలి, రౌడీలకు కాదు. వాళ్ళ మొత్తం అయిపోయింది వాళ్ళ పని. వాళ్ళ మీటింగులు అన్నీ వెలవెల, మా మీటింగులు బ్రహ్మాండం. మీరు చూశారు మహానాడు ఎన్ని అడ్డంకులు ఇచ్చారు, ఏమైనా అయిందా? బాధుడే బాధుడు, విపరీతమైన స్పందన. మహానాడు చోడవరం ఎక్కడ కూడా వీధులు కూడా పట్టకుండా పబ్లిక్ వచ్చే పరిస్థితికి వచ్చారు. ప్రజల్లో ఈరోజు ఒక తిరుగుబాటు వచ్చింది, ఏమైంది మీ పోగరా? గడప గడపకు వైఎస్ఆర్ పార్టీ ఎత్తిపోయింది, గడప గడప మన ప్రభుత్వం ఎక్కడ చూసి నిలదీతలు. అది అయ్యింది బస్సు యాత్ర, తుస్తుమనింది ప్లేన్ రిసెషన్లు, కుర్చీలు గాల్లో లేస్తున్నాయి. అయిపోయింది మీ పని, ప్రజల్లో తిరుగుబాటు అయింది, సహాయ నిరాకరణ ప్రారంభమైంది, మీ కార్యకర్తలే తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారు. వస్తే ఇవన్నీ మాట్లాడతారా? ఏంటయ్యా తప్ప విజయలక్ష్మి మీ మీద కోపంగా లేదా? ఆవిడ ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. ఆవిడ అక్కడ పార్టీ చెల్లెలు పెడితే పోయిందా? ఇక్కడ ఉందా? ఓకే, నువ్వేం చెప్పావు దావాసులో? ఏం చెప్పావు? పేపర్లో వేసారు కండెమ్ చేయొచ్చు కదా, చెప్పలేదని. షర్మిల గారు నా మాట వినడానికి చెప్పావు కదా. మరి ఎవరిని మోసం చేస్తారు మీరు? ఓకే, మీకు డిఫరెన్స్ ఉండొచ్చు, నేను కాదన్న. ప్రతి ఒక్క కుటుంబంలో ఉంటాయి, ఉంటే ఉంటాయి, అది వేరే విషయం. ఐఎమ్ నాట్ కామెంటింగ్. వాస్తవాల్ని ఎవరన్నా మాట్లాడు, రాష్ట్రం అంతా మాట్లాడతారు. ఎందుకు? మీరు ఒక ముఖ్యమంత్రి, మీరు ఒక పార్టీ నాయకుడు కాబట్టి, నేను ఒక పార్టీ అధ్యక్షుడు కాబట్టి నా విషయం కూడా వస్తే మాట్లాడతారు. యు ఆన్సర్ దిస్. దానికి నువ్వు పెద్ద ఇష్యూ చేసి
వీళ్ళ దేశానికి పోయి పోలీసులు కొట్టడం, అతను తప్పించుకుంటాడు మీరు తగులుకుంటారు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికే నీ మీద చాలా కేసులు ఉన్నాయి జగదీష్, గుర్తుపెట్టుకో. ఎలాంటి తప్పుడు కేసులు లేని వాళ్ళవి, నువ్వేమవుతావు? ఎక్కడ తప్పించుకుని పారిపోతావు? ఇవే చెప్తున్నాను నేను, గుర్తుపెట్టుకోమని. మీరు అన్న మాట వాస్తవం సార్, వాళ్ళు ఏమైనా చేస్తారని, ఏమైనా చేస్తారని ఇంట్లో పడుకుంటే ఏమవుతుందా? సరెండర్ చేస్తారు ఈ రాష్ట్రాన్ని రౌడీలకి, పారిపోదాం మనందరం. నేను అదే అడుగుతున్న ప్రజలను కూడా. ఈ అరాచకాన్ని చూడండి మీరు. ఈ అరాచకాన్ని చూసిన తర్వాత మీరందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీకు జరిగే అన్యాయాలపైన మేము పోరాడుతూ ఉంటే, పోరాడడానికి సహకరించిన వ్యక్తుల మీద కూడా అరాచకాలు చేస్తున్నారు. దానికి ఉదాహరణ సాంబశివరావు, అలాంటి సంఘటనే వెంకటేష్. ఇలాంటి వాళ్ళని కొడితే అందరూ భయపడిపోతారు అనుకుంటున్నారు. కాదు, ఇప్పుడు కావాల్సింది ఒకరిని కొడితే 10 మంది తయారు కావాలి, 10 మందిని కొడితే 100 మంది తయారు కావాలి. ఎంతమంది టార్చర్ పెడతారు నేను చూస్తాను. టార్చర్ పెట్టిన వాళ్ళు కూడా ఏం చేయాలో చేద్దాం. దానికి మీరు సిద్ధంగా మనం కోరుతున్నాం. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, నేను చాలా ఎక్కడ చూస్తున్నా, ఇంకా కొన్ని చేస్తారు, చేయమనండి. మనం కూడా సిద్ధంగా ఉండాలా, అవసరమైతే రెట్టింపు ఇవ్వడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి, మామూలుగా కాదు వడ్డీతో సహా. అదే ఇప్పుడు చెప్పింది నారాయణ, ఉదయగిరి, ఉదయగిరి నారాయణ. ఇక్కడ మీరు చూశారు సుబ్రహ్మణ్యం, కాకినాడలో, ఇవన్నీ ఏంటి? చాలా జరుగుతున్నాయి, ఇంకా జరిపిస్తారు వీళ్ళు. ఇది జరిపిన దానిపైనే మేము పోరాడుతున్నాం, ప్రజలకు అండగా ఉంటాం, రాజకీయ పార్టీగా ముందుకు పోతాం. చెప్తాం ఈరోజు, ఇప్పుడు కాదు, అది ఎప్పుడు చెప్పాలో చెప్తాం. వాళ్ళు అనౌన్స్ చేశారు, జయకర్లకు చెప్తాం. కరెక్ట్, అది ప్రతి ఒక్కరూ కూడా. ఈ రాష్ట్రంలో ఒకప్పుడు రాజకీయ అరెస్ట్లు అంటే మేము విభేదం, వీళ్ళు చేస్తే అరాచకాలపైన పోరాడడం, అరెస్ట్ చేస్తారు, మళ్ళా బయట వస్తూ ఉంటారు. ఈరోజు అరెస్ట్ అయ్యేటప్పుడే సిగ్గుపడతారు మామూలుగా. అయినా కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని అందరూ సిద్ధపడి అరెస్ట్ కావడానికి సిద్ధపడుతున్నారు. ఇటీవల టెండెన్సీ చూసిన తర్వాత, సిబిసిఐడి వీళ్ళ పోలీసుల టెండెన్సీ చూసిన తర్వాత, కస్టోడియల్ టార్చర్, కస్టోడియల్ మర్డర్స్ వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అది అందరికీ ఆవేదన ఉంది, అందరికీ భయం ఉంది. అరెస్ట్ కావడానికి భయం లేదు, జైలు పోవడానికి భయం లేదు, మేమేం తప్పు చేయలేదు, హత్యలు చేసిపోలేదు, లేకుంటే లంచాలు తీసుకొని పోలేదు, అవినీతి చేసిపోలేదు. కానీ వీళ్ళు ఎక్కడ వీళ్ళని టార్చర్ చేస్తారు, కొడతారు, లేకుంటే భయంకరంగా ఇది పెడతారు అనేది ప్రతి ఒక్కరికి ఇది ఉంది. కరెంట్ షాక్ ఇవ్వడం, ఇష్టానుసారంగా ఎన్ని చేయాలనో, ఎక్కడండి కొట్టారు, అరికారు మీద కొడతారండి. బా, ఎంత తెలివైన వాళ్ళు అయ్యాయి పోలీసులు. ఎందుకంటే అరికాల మీద కొడితే 12 గంటలకి మళ్ళా బ్లడ్ సర్క్యులేషన్ వచ్చేసి దెబ్బ కనపడదు, ఊండ్ కనపడదు, డయాగ్నస్ కాదు. గొప్పవాళ్ళు కదా. అంటే నాకు ఎన్ని, నేను సీఎంగా ఇప్పుడు నేర్చుకుంటున్నా ఇవన్నీ. 12 ఏళ్ళు 14 ఏళ్ళు సీఎంగా ఉన్నానని నాకు తెలియదు. మా పోలీసులు ఇంత ప్రబుద్ధులని ఇప్పుడు నేర్చుకుంటున్నాను, నేను కూడా చూస్తున్నా, స్టడీ చేస్తున్నా. పోలీసులు ఎంత ఏ విధంగా ఇబ్బంది పెడతారని నేర్చుకోండి. అందుకే మీరు అన్నట్టు అయ్యన్న పాత్రుడు కోర్టుకు వెళ్ళాడు, మళ్ళా రఘురామకృష్ణరాజు మళ్ళా కోర్టుకు పోయాడు. ఏమైనా నేను ప్రధానమని ప్రోగ్రామ్కి రావాలి, నేను వస్తే మళ్ళా ఒక కేసు బుక్ చేసి దాన్ని ఏం చేస్తారో తెలియదు, కాబట్టి నాకు ప్రొటెక్షన్ ఇవ్వమని వెళ్ళాడు. నేను అడుగుతున్నాను ఈ ముఖ్యమంత్రిని, సిగ్గనిపించలేదా నీకు? మంత్రులు మీకు సిగ్గనిపించలేదా? ఎమ్మెల్యేలు మీకు బాధ అనిపించలేదా? రేపు మీరెట్ వెళ్తారు? ఐఎమ్ ఆస్కింగ్. ఈ రాష్ట్రంలో మీరు కూడా ఉండాలి కదా, మరి ఎందుకు ఖండించరు ఇవి? తప్పు అని ఎందుకు చెప్పలేరు? మీరు చెప్పరు, ఎందుకంటే ఆ ఉద్యోగం కోసం. ఇవన్నీ ఉన్నాయి, అందుకే నేను క్లియర్గా చెప్తున్నా, ఇలాంటివన్నీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి వీళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత ఉంది. కట్టడి చేస్తాం,
ఇలాంటి అరాచకాలకు ముగుదాడేస్తాం.